బీపీ, డయాబెటిక్ కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. జార్ఖండ్ రాష్ట్రంలో ఈడీ సోదాలలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాలలో ఈడీ దాడులు చేపట్టగా మంత్రి ఆలంగీర్ సన్నిహితుడి ఇంట్లో సుమారు 20 కోట్లకు పైగా భారీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీఎంఎల్ఏ కింద దాదాపు 6 ప్రదేశాలలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. సస్పెండ్ అయిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్, అతని సన్నిహితుల స్థావరాలపై కూడా ఈడీ చర్యలు తీసుకుంటుంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జార్ఖండ్లో నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాలలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ 2023లో అరెస్ట్ అయ్యారు. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన 10కి పైగా ప్రాంతాలలో ప్రస్తుతం సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్కు సహాయకుడిగా చెందినదిగా భావిస్తున్నటువంటి ఇంట్లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఈడీ అధికారులు విడుదల చేసిన వీడియోలో పెద్ద ఎత్తున ఉన్న నోట్లను ఇంట్లో ఎలా ఉంచారో చూడొచ్చు. వాటిలో బ్యాగులు, సూట్ కేసులు, పాలిథీన్లలో చుట్టిన నోట్ల కట్టలు ఉన్నాయి. అయితే వీరేంద్రరామ్ కేసులో సంజీవ్ లాల్ ఇంటి నుంచి ఈడీ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరము ఇతన్ని ఈడీ అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి కొంతమంది జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన పెన్ డ్రైవ్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ విషయంపై బీజేపీ స్పందించింది. జార్ఖండ్లో అవినీతి ముగిసిపోలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో భాగంగా సదరు వ్యక్తులు దీనిని ఉపయోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.